Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు 5 కోట్లు ఇస్తామని, అడ్వాన్స్గా 50 లక్షలు ఇస్తానని చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదేవిధంగా ఓటుకు నోటు కేసు విషయంలో తనకేమీ కాకుండా ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్ళిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు. నేను చాలా కాలంగా చంద్రబాబుకు తెలుసు, టీడీపీకి అనుకూలంగా పనిచేశాను, పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని జిమ్మీ బాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన విషయం మాట్లాడడానికి వాళ్ళిద్దరూ నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్ సాగర్లో జరుగుతున్న మహానాడుకు వెళ్ళాను. జిమ్మీ బాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబు నాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్ రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేస్తే స్టీఫెన్సన్కు 5 కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఓటింగ్కు గైర్హాజరైతే 3 కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు 50 లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే ముందుగా 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్ళి స్టీఫెన్సన్తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్ళి స్టీఫెన్సన్తో చర్చించాను. వాళ్ళిద్దరూ ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను. అయితే తాను రేవంత్ రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్ రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయిన 2వ రోజు రహస్యంగా బంజారాహిల్స్లోని టీడీపీ కార్యాలయానికి వెళ్ళాను. హైదరాబాద్లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ను కలిశాను. నీకేమీ కాదని, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్ళిపోమని నాకు సూచించారు అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా 2015 టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభ పెడుతూ 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.